My dear friends and my dear masters and my dear gods, we are all friends. That is the first thing we have to understand. మనమందరము పరస్పర మిత్రులము అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. దెన్ వి ఆర్ ఆల్ మాస్టర్స్. మనమంతా మన జీవితానికి అధిపతులము అని రెండవ విషయం తీసుకోవాలి. ద సెకండ్ పాయింట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ వి ఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ అవర్ లైఫ్. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఫైనల్లీ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్స్. మనమంతా దైవ పదార్థము, అంటే సృష్టికర్త పదార్థము. మనం ఏం చేస్తుంటాము? సృష్టిస్తుంటాము. లేని దాన్ని సృష్టిస్తుంటాము. సృష్టికర్త యొక్క పని లేని దాన్ని సృష్టించడం. ఈరోజు ఇంత గొప్ప సృష్టి ఇక జరిగిందంటే ఎంత గొప్ప సృష్టికర్తనేది ఇలాంటి సృష్టి చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఇది సృష్టికర్త విభాగం. నా జీవితము నా చేతిలో ఉండడం నా యొక్క యాజమాన్య విభాగం, నా యొక్క మాస్టర్ విభాగం. అందరితో కలిసి సకల ప్రాణి కోటతో కూడాను మిత్రత్వం నిలపడం, అది మన ఫ్రెండ్షిప్ ఆస్పెక్ట్. వి వర్క్ త్రీ ఆస్పెక్ట్స్. ద వన్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఆస్పెక్ట్, ద సెకండ్ ఈజ్ మాస్టర్ ఆస్పెక్ట్, ద థర్డ్ ఈజ్ క్రియేటర్షిప్ ఆస్పెక్ట్. వి ఆల్ త్రీ. మన ఇల్లు మనం కట్టుకుంటాము. ఒక స్త్రీ తల్లి పిల్లల్ని సృష్టిస్తుంది. ఇంజనీర్ గొప్ప గొప్ప బిల్డింగ్ సృష్టిస్తారు. మనమంతా కలిసి ఒక నవ్య సమాజాన్ని సృష్టిస్తాము. మనమంతా సృష్టికర్తలం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఎంత గొప్ప సమాజమో మనం నిర్మాణం చేశాము. అంతకుముందు లేనిది సృష్టితో సృష్టించి సృష్టికి ఇవ్వడమే సృష్టికర్త యొక్క లక్ష్యము. సృష్టికర్త పదవికి ఎదగాలంటే నువ్వు మాస్టర్ కావాలి, నువ్వు యోగివి కావాలి, యోగీశ్వరుడు కావాలి. అర్జున నువ్వు యోగివిగా నాయన అన్నాడు. తపస్వి యోగి కోరి జ్ఞాని యోగి వద్ద కనుక నీకు చాలు కోరి తస్మా యోగి కావాలి. నువ్వు మాస్టర్విగా, నువ్వు మాస్టర్లే కానీ మాస్టర్విగా. నరుడు అన్న అర్జునుడు గొప్ప యోగేశ్వరుడు పుట్టకుండా, నారాయణుడు అని గొప్ప యోగేశ్వరుడు కృష్ణుడుగా వస్తే, నరుడు అనే యోగేశ్వరుడు అర్జునుడుగా వచ్చాడు. కానీ కొద్దిగా ఇక్కడ పెంచిన తర్వాత కొంచెం ప్రలోభం ఉంటున్నారు కనుక అప్పటి నారాయణుడు అనే యోగేశ్వరుడు నరుడు అనే యోగేశ్వరుడికి, అయ్యా నువ్వు మళ్ళీ కొంచెం ధ్యానం చెయ్యని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. సో యూ మస్ట్ బికమ్ ఏ మాస్టర్. నువ్వు యోగివిగా, నువ్వు మాస్టర్లే కానీ మాస్టర్లుగా. నువ్వు సృష్టికర్తలే కానీ సృష్టికర్తలుగా. నువ్వు అందరికీ మిత్రులే కానీ మిత్రులుగా. ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎవరికెవరికి ఫ్రెండ్షిప్? మానవ జాతికి జంతు జాతికి ఫ్రెండ్షిప్. అదే కుటుంబ మానవ. ఒక తల్లి ఉంది, తల్లికి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో పెద్దవాళ్ళు చిన్నవాడని తిన్నారనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుంది? తల్లికి 10 మంది పిల్లలు, వీళ్ళు పెద్ద పిల్లలు, ఈ చిన్న 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 పాపలు వీళ్ళందరూ. ఈ పెద్ద పాపలు పెద్దగా అయిన వాళ్ళు చిన్న పాపల్ని ఆటంతో తిన్నారనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఏడుస్తుంది. తన పిల్లలే తన పిల్లల్ని చంపుకుంటున్నారు. తన పిల్లల మీద తల్లికి కోపం ఉండదు, కానీ ఏడుస్తుంది. ఏం చేస్తుంది? అయ్యో నా పెద్ద పిల్లలైన మానవులు, నా చిన్నపిల్లలైన జంతువులు నేను పెట్టుకుంటున్నారు. అలా జరగకుండా ఉండేందుకే భూ తల్లి యొక్క భూ మాత యొక్క క్షోభను తీసేందుకే మనమందరము పిల్లల మాస్టర్ ప్రభువులో పండుగ టు ఎస్టాబ్లిష్ రీఎస్టాబ్లిష్ ఫ్రెండ్షిప్ విత్ ద యానిమల్ కింగ్డమ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అహింస పరమో ధర్మ. తిరుమలలో కింద చికెన్ మటన్ తిని పైన తిరుపతికి వెళ్ళి వెంకటరమణ గోవింద గోవింద మళ్ళీ కింద వచ్చి చికెన్ మటన్ 5-star non-vegetarian హోటల్.
ఆధ్యాత్మికంగా గోవిందా గోవింద. ఏంటి ఆధ్యాత్మికత? ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రెండ్షిప్, సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ మాస్టరీ, థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ క్రియేటర్. సో మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం అందరూ శాకాహారం అహింసను స్థాపిస్తాం. రెండు, ధ్యానం ద్వారా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకుని నియంత్రణ చేసుకుని మన మీద మనం ఆధిపత్యం యజమానం సంపాదించి తర్వాత ఈ పిరమిడ్ సృష్టించి ప్రపంచాన్ని చేస్తున్నాం సృష్టికర్తగా. దీస్ ఆర్ అవర్ థింకింగ్ టు ఎస్టాబ్లిష్ వెజిటేరియనిజం టు బికమ్ ఎ వెజిటేరియన్ ఫస్ట్, టు ఎస్టాబ్లిష్ వెజిటేరియనిజం టు బికమ్ ఎ మెడిటేటర్ ఫస్ట్, టు ఎస్టాబ్లిష్ మెడిటేషన్ టు బీట్ పిరమిడ్స్. ఎవ్రీవేర్ ఎనీవే ప్రతి చోట పిరమిడ్ ని సృష్టించడమే పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం. అదే మన ధర్మము, అదే మన సంతోషం. స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ఇన్ని లక్షల మంది యోగేశ్వరులు కాకపోయి ఉంటే జరిగింది ఈ పుస్తకం జరిగింది కనుక అక్కడ ఏమి జరగదు, అంత క్షమించబడింది. పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి ఈ ఒక భూమిని రక్షించారు. వన్ ఇయర్ అడ్వాన్స్ గా 2012 జరగవచ్చు, 2013 జరుగుతుంది. అయితే కృష్ణుడి మాట వినని వాళ్ళు గౌరవలు కావాల్సిందే. కృష్ణుడు చెప్పినా కూడాను వాడు వినలేదు, మనం చెప్పినా కూడాను వినని వాళ్ళు కావాల్సిందే. 2012 కదా హతోవాప్రాప్తి జిత్వా భూచేసేమని తస్మాత్ ఉద్దేశ చనిపోతే ఏమవుతుంది? స్వర్గలోక వాసులు అవుతాము. ధ్యానం చేస్తూ బతుకున్న వాడు బతుకుంటేనే స్వర్గంలోక వాసులు, ఇదే స్వర్గం. మిగిలిన వాళ్ళు చనిపోయి స్వర్గలోకానికి వెళ్తారు, మనం బతుకుంటే స్వర్గలోకంలో ఉన్నాము. అంతే తేడా. అతో వా ప్రాప్తి స్వర్గం, జిత్వా వా భోక్యసి మహిమ. మనం ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని ఈ మహిమని, ఈ ధరిత్రిని, ఈ భూమిని మనం దివ్యంగా తయారు చేస్తూ దీన్ని భోగించడం కోసమే ఇద్దరు మనుషులను పుట్టారు. నేను ఇదే శరీరంలో 2095 వరకు ఉంటాను. మరి నాతో పాటు ఎంతమంది ఉంటారో చూసిన ఓకే ప్లాన్ మార్చేద్దాం. నేను ఇప్పుడే పోతున్నాను. నాతో పాటు ఎంతమంది వస్తాం ఇప్పుడే? అయ్యా ఎందుకన్నా ఇది సచిన్ పిల్లలు మాస్టర్ ఈ ఫిషింగ్ పట్టుకుంది. నేను దగ్గర పని కూడా మాస్టర్ ఈరోజు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మనం ఎందుకోసం పుట్టాము ఇంకొకసారి మనల్ని మనం తెలుసుకున్నాము ఈ యొక్క సందర్భం వలన. జయ జయ స్వాదువేద్య జయ జయ హో దివ్య స్వాదువేద్య జయ జయ హో జ్ఞానవేద్య జయ జయ హో దివ్య జ్ఞానవేద్య జయ జయ హో జయ హో జయ హో జయ హో సత్య అహింస జయ జయ శౌచ సంతోష జయ జయ శ్రద్ధా భక్తి జయ జయ శాంతి జయ జయ
Thank you.